హాయ్ హలో నమస్తే. పొన్నియన్ సెల్వన్ రెండవ భాగం. పాత్రల పరిచయం అంతా అయిపోయింది కాబట్టి మనము కథలోకి వెళ్ళిపోదాం. ఆకాశంలో ఒక తోకచుక్క ఉద్భవిస్తుంది. జ్యోతిష్కులు అంటారు రాజకుటుంబానికి ఏదో ఆపద రాబోతుంది అని సూచిస్తారు. ఆదిత్య కరికాలుడు కడంబూరు మాళిగలో ఏదో కుట్ర జరగబోతుందని ఒక సమాచారం అందుతుందన్నమాట. అది ఏదో కనుక్కొని అక్కడి నుండి తంజావూరుకు వెళ్ళి తన తండ్రి అయిన సుందరచోళుడికి ఒక లేఖ, పళయారులో ఉన్న కుందవయ్యకి ఒక లేఖ ఇచ్చిరమ్మని వందేదేవుణ్ణి అడుగుతాడు. వందేదేవుడు ఆ లేఖలు తీసుకుని కడంబూరుకు వెళ్తాడు. దారిలో అతనికి తిరుమలై ఆళ్వార్ నంబి అనే వ్యక్తి కనిపిస్తాడు. అతను వీర వైష్ణవుడు, పరమ చాదస్సం. నందిని చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే, అంటే అర్చకుల ఇంట్లో పెరుగుతుందని చెప్పుకున్నాం కదా, వాళ్ళ ఇంట్లోనే పెరుగుతుంది. ఆమెకి అన్నవరస అవుతాడు ఆయన. కానీ ఆమె ఆ వైష్ణవ భక్తి మొత్తం త్యజించి ఇలా పెద్ద పడవేట రాయారిని పెళ్లి చేసుకొని ఇలా ఉండడము నా ఆళ్వారి నంబికి ఇష్టం ఉండదన్నమాట. అందుకని ఆ విషయం చెప్పాలి అనుకుంటూ ఉంటాడు. కానీ నందిని అతని మాట వినదు. కానీ పైకి చాదస్సంగా కనిపించిన తిరుమలై నంబి ముఖ్యమంత్రి అనిరుద్ధరాయలు సేంబియన్ దేవికి గూఢచారిగా పనిచేస్తూ ఉంటాడు. ఇక వందీదేవుని గురించి చెప్పాలంటే, వందీదేవుడు ఆశామోహాలకు లొంగనివాడు. అందం ఐశ్వర్యం ఎరగా చూపించినా అతన్ని ఏమార్చడం చాలా కష్టం. రాజభక్తికి నిలువెత్తు నిదర్శనం వందీదేవుడు. వయసులో ఉన్నాడు కాబట్టి కొంచెం మాట చిత్రత, వాచాలత, కొంచెం దుందుడుకుతనం అంతే. మొత్తం కథంతా వందీయదేవునే. వందీయదేవుడు వెళుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క విషయము తేటతెల్లమవుతూ పోతుందన్నమాట. అదే ఈ పుణ్యం సెల్వన్లో ఉన్న అందం అన్నమాట, ఈ కథలో ఉన్న అందం. అతను కడంబూరు మాళిగకు వెళ్తాడు. కడంబూరు మాళిగలో వందీదేవంతో కలిసి చదువుకున్న స్నేహితుడు గంధమారన్ ఉంటాడు. అతని చెల్లెలు మణిమేఖల. వాళ్ళ తండ్రి పేరు శంభువరయ్య. శంభువరయ్యదే ఈ కడంబూరు మాళిగ అన్నమాట. గంధమారన్కి ఒక ఆశ ఉంటుంది. ఏది? వందీదేవునికి తన చెల్లెలు మణిమేఖల నుంచి పెళ్లి చేయాలి అని. అది తండ్రితో కూడా చెప్తాడనమాట. కడంబూరు మాళిగ ఆ రాత్రి పెద్ద పడవేటరాయరు, మిగతా సామంతరాజులు అందరూ వస్తారు. వందీదేవుడు గంధమారన్ స్నేహితుడు కావడం వల్ల మాళిగలోకి ప్రవేశం కొంచెం సులభమే అవుతుంది. ఆ రోజు అక్కడ భయంకరమైన దేవరాళ్ళ నృత్యం ప్రదర్శితమవుతుంది. వందీదేవుని మనసంతా అల్లకల్లోలంగా ఉంటుంది. ఏదో జరగబోతోంది, ఏదో చెడు జరగబోతుంది అని అనిపిస్తూ ఉంటుంది. అందరూ నిద్రపోతారు. నిద్రపోయినాక అర్ధరాత్రి ఈ పడవేటరాయరు, పెద్ద పడవేటరాయరు, సామంతరాజులు అందరూ కలిసి సమావేశమవుతారు. అందులో వాళ్ళు ఒక ప్రమాణం తీసుకుంటారు, మధురాంతకుని రాజుగా చేయాలి. మధురాంతకుడు ఎందుకు రాజుగా అవ్వాలి అంటే, గండరాదిత్యుడికి రాజ్యాధికారం ఉంది, గండరాజుని కుమారుడు కాబట్టి మధురాంతకుడినే రాజుని చేయాలి. అంతేకాని అరింజీయుడి కొడుకైనటువంటి సుందరచోళుడు, ఆపద్ధర్మ ప్రభువు, అతని పిల్లలు ఆదిత్య కరికాలుడు కానీ అరుళ్మొళి కానీ రాజ్యాధికారం రావడానికి ఏమాత్రము వీల్లేదు అన్నది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. సరే, ఆ సమావేశానికి మధురాంతకుడు వస్తాడు రహస్యంగా. ఎందులో వస్తాడు? పడవూరు రాణి నందిని పల్లకీలో వస్తాడు. అందరూ ఏమనుకుంటారంటే, పెద్ద పడవేటరాయరికి నందిని ఎక్కడ చేయజారిపోతుందో అనే భయము, ముసల్తనంలో పెళ్లి చేసుకున్నాడు కదా, అభద్రతాభావంతో ఉన్నాడు అనుకుంటారు. అందుకని ఆయన వెళ్లే ప్రతి చోటికి నందినిని పల్లకీలో తీసుకుని వెళుతూ ఉంటాడు. అందరూ పడవేటరాయర పల్లకీలో వెళ్ళేది నందిని అనే భావిస్తూ ఉంటారు. కానీ ఈ కారణాన్ని వీళ్ళు ఈ కుట్ర కోసం వాడుకుంటారు. ఆ సమావేశంలో మధురాంతకుడు ఏమని చెప్తాడంటే, తనకు శివభక్తి ఏమాత్రము లేదని, సింహాసనం అధిష్ఠించడమే తన కోరికని సమావేశంలో అందరి ముందు కుండబద్దలు కొట్టి చెప్పేస్తాడు. మరి అది పాండ్యరాజు రక్తం కదా, అది ఎలానో తర్వాత తెలుసుకుందాం. తెలియకుండానే అతనిలో రాజ్యకాంక్ష ఉంది. ఆ సమావేశాన్ని ఆ రాత్రి వందీదేవుడు చూస్తాడు, తిరుమలై నంబి ఇద్దరూ రహస్యంగా చూస్తారు. వందీదేవుడు ఆదిత్య కరికాలుడు చెప్పినట్లు సుందరచోళునికి లేఖ ఇవ్వాలి, అంటే తంజావూరు కోటలోకి వెళ్ళాలి, అంటే పడవేటరాయలని దాటి వెళ్ళాలి. ఆ ఇద్దరు ఎలా అంటే, సుందరచోళుని ఎవ్వరు చేరకుండా, ఆయనకి ఏ విషయం తెలియకుండా ఉండేలాగా దాదాపు అతన్ని కోటలో బందీలాగా ఉంచుతారన్నమాట. వందీదేవుని ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు తిరుమలై నంబి నందినికి ఒక విషయం చెప్పాలి అని ఒక చిన్న అవకాశం ఇప్పిస్తాడనమాట. ఆ మిషతో నందిని వస్తున్న పల్లకి దగ్గరికి వెళ్ళి వందీదేవన్ గొడవ చేసి తిరుమలై నంబి పేరు చెప్తాడు. మొదట
అప్పుడు ఆమెమి దానికంత ప్రాముఖ్యత ఇవ్వదన్నమాట నందిని. తర్వాత నేను ఆదిత్య కరికాలని స్నేహితుడిని అని చెప్తాడు. వెంటనే ఆమెకి ఇతనితో ఏదైనా అవసరం ఉండొచ్చు అని అనిపిస్తుంది. వెంటనే ఆదిత్య కరికాలని స్నేహితుడు అనగానే నందిని అతనితో మాట్లాడడానికి సమ్మతించి తిరుమల సరే అని ఇక్కడ గొడవ చేయొద్దు కోటలోకి వచ్చి మాట్లాడు అనేసి బందీదేవునికి ఒక ముద్రికిస్తుంది. కోటలికి వెళ్లే ముందు యాదృచ్ఛికంగా వందీదేవుడికి సేందనమ్ముదన్ పరిచయం అవుతాడు. మొత్తానికి రాజముద్రగా చూపించి తంజావూరు కోటలోకి వెళ్ళగలుగుతాడు వందీదేవుడు. సుందర చోళునికి లేఖ ఇస్తాడు. ఇచ్చి కడంబూరు సమావేశం గురించి చెప్పబోతూ అపాయం అపాయం అంటాడు. అది విన్న చిన్నపడవేట దగ్గరికి వెంటనే వందీదేవుడి మీద అనుమానం వస్తుంది. వెంటనే వందీదేవుడు మాట మార్చి అభయం అభయం అని ఏదో దానికి కలిపి ఏదో చెప్పేస్తాడు. అయినా చిన్నపడవేట దగ్గరికి అనుమానం తీరదు. అతనికి అసలు వందీదేవునే నచ్చడన్నమాట. వెంటనే అతన్ని ఏదో ఒక విధంగా ఒక కారణం చూపించి బంధించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ గందరగోళంలో వందీదేవుడు తప్పించుకొని మొత్తానికి నందినిని చేరుతాడు. నందిని ఉన్న అంతఃపురంలోకి వెళ్తాడు వందీదేవుడు. ఆమె అద్వితీయ సౌందర్యం అతని మతి పోగొడుతుందన్నమాట. కానీ ఆమె మాటలు ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో జాగ్రత్తగా ఉంటాడు. ఆ తర్వాత పడవెట్ట అయ్యారు వస్తున్నాడని తెలిసి ఆమె అతన్ని నేలమాళిగలోకి వెళ్ళమని చెప్తుంది వందీదేవుణ్ణి. అక్కడ నేలమాళిగలో ఆ ధనరాశులు దానితో పాటు పాండ్యుల మంత్రవాది రవిదాస్ని అక్కడ చూస్తాడనమాట. అక్కడి నుంచి వందీదేవుణ్ణి తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఈ లోపల పడవేటరయ్యర్లు వందీదేవుణ్ణి గూఢచారిగా చాటింపు వేయించేస్తారనమాట. అది అందువల్ల వందీదేవుడు కుందవయ్య దగ్గరికి పళయానికి వెళ్ళాలి అంటే కూడా వెళ్ళలేని స్థితికి వచ్చేస్తాడు. ప్రతి చోట భటులుండి అతన్ని తరుముకుంటూ ఉంటారనమాట. దానితో వందీదేవుని కుందవయ్యని కలిసి లేక ఇవ్వడం కష్టమైపోతుంది. మొత్తానికి పాపం ఎలాగో అలాగా చేసి ఒక నృత్య ప్రదర్శకుల గుంపులు కలిసి కంసుని వేషంలో వెళ్ళి మొత్తానికి కుందవయ్యని కలిసి ఆదిత్య కరికాలను ఇచ్చిన లేఖనిస్తాడు వందీదేవుడు. వందీదేవును కుందవయ్యని చాలా ఇష్టపడతాడు. ఆమె కూడా అంతే. మొదటి చూపులోనే వాళ్ళిద్దరికీ చాలా ప్రేమ కలుగుతుందన్నమాట. ఆమె అప్పుడు అడుగుతుంది శ్రీలంకలో ఉన్న అరుళ్మొళికి ఒక లేఖను రాసి ఇచ్చిరమ్మని వందీదేవుని కోరుతుంది. వందీదేవన్ సరే అంటాడు. వందీదేవన్ లంకలో పడవలో బయలుదేరుతాడు. అంటే ఆమె అరుళ్మొళిని తర్వాత ఆదిత్య కరికాలుని ఒకే దగ్గర కలవాలి అని కోరుకుంటుంది అనమాట. అందుకని ఒక లేఖ రాసి పంపుతుంది. ఆ వెళ్ళేదారిలో పడవ నడిపే పిల్ల బెస్త పిల్ల పూంగుళలి తగులుతుంది. పూంగుళలి ఎవరు అంటే త్యాగవిడంగర్ కూతురు, అంటే మందాకినికి మేనగోడలవుతుంది. పూంగుళలి పాటలు పడవలో వెళ్లే వారిని మైమరపింపజేస్తాయి. అలా అని ఎవరి కోసమో పాడదు. చాలా ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి, ఎంత తుఫాన్లో అయినా పడవ నడిపే సముద్రకుమారి. ఆమె అరుణ్మౌళిని మొదట ఫస్ట్సారి చూసినప్పుడు పడవ దాటించినప్పుడు విపరీతంగా ఇష్టపడుతుంది. మొత్తానికి వందీదేవుడు అరుణ్మౌళిని చేరి లేఖ ఇస్తాడు. ఆదిత్య కరికాలుడు ఏం చేస్తాడంటే తన బాధను వెళ్ళగక్కోవడానికి తన చిన్ననాటి ప్రేమ కాదనంతా పార్థిపేంద్రునితో చెప్తాడు. అప్పుడు పార్థిపేంద్రుడికి ఏమనిపిస్తుంది అంటే నందిని అంత సౌందర్యవత, ఒకసారి చూస్తే బాగుండుని అని ఒక కోరిక పుడుతుందన్నమాట. ఇక సుందర చోళుడు మానసికంగా చాలా అలసిపోయి ఆదిత్యుడికి వద్దు రాజ్యము, అరుళ్మొళికి రాజ్యం వద్దు, మధురాంతకునికే పట్టం కట్టేద్దాం బాబు, ఈ గొడవలు ఏంటి అని నిర్ణయించుకుంటాడు. అందుకని ఇద్దరినీ రమ్మని చెప్పి ఏదో విధంగా ఇది మొత్తము ఒక కొలిక్కి తీసుకొద్దామని తలస్తూ ఉంటాడు అనమాట. కానీ ఆ ఇద్దరు కలిసే మధురాంతకునికి ఎక్కడ రాజ్యం ఇవ్వను అంటారని పడవేటరయ్యర్ల భయం. అసలు విషయం ఏంటంటే తెలుసు కదా, చిన్న పడవేటరయ్యర్ అల్లుడే మధురాంతకుడు. అందుకని అరుళ్మొళిని ఏదో ఒక విధంగా దోషిగా నిలబెట్టాలని లంకకు వెళ్ళిన సైన్యానికి ఆహార పదార్థాలు పంపకుండా అడ్డుకుంటారు. అరుళ్మొళి శ్రీలంకను గెలిచాడు కాబట్టి అక్కడ ప్రజలనే బాధించి వాళ్ళ దగ్గర నుంచి ఆహార ధాన్యాలు తీసుకొని సైన్యానికి వాడుకోమంటారు. అరుళ్మొళి ఉదార స్వభావుడు, మంచితనం మూర్తి భావించిన వ్యక్తి. యుద్ధం జరిగింది ఇద్దరు రాజులకు, ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి అన్నది అరుళ్మొళి వాదం. దీనిని కారణంగా చూపి అరుళ్మొళి రాజాజ్ఞను ఉల్లంఘించాడు. అతన్ని వందించి తీసుకురమ్మన్నట్లు రాజాజ్ఞను తయారు చేయిస్తారు.
అది తెలిసి ఆదిత్య కరికాలుడు అరుళ్మొళిని కంచికి తీసుకురమ్మని పార్థిపేంద్రుడిని పంపుతాడు. పార్థిపేంద్రుడు వందీదేవును అరుళ్మొళితోనూ ఆదిత్య కరికాలునితోనూ ఆప్తుడుగా ఉండటం సహించలేకపోతాడు. బాగా ఈర్ష్య చెందుతాడు. ఇది ఒక కోణం అన్నమాట. అరుళ్మొళికి తండ్రి ఆరోగ్యం అంతా బాగా లేదన్న విషయం తెలిసి ఎలాగూ వెళ్ళాలి కదా, బంధించి వెళ్తే ఏమి, మామూలుగా వెళ్తే ఏమి అని బయలుదేరతాడు. ఈలోపు అరుళ్మొళిని బంధించడానికి వచ్చిన సైనికుల్ని పంపించిన ఓడలో సముద్రపు దొంగలు తమ ఆధీనంలోకి తీసుకుని ఆ సైనికులందరినీ చంపేస్తారు. అరుళ్మొళి ఆ ఓడలో ఉన్నాడు అనుకుని తెలియక వందీదేవుడు నౌకలోకి వెళ్తాడు. అక్కడ సముద్రపు దొంగలతో యుద్ధం జరుగుతుంది. ఆ నౌకలోనే దాగి ఉన్న పాండ్యకుట్రదారు అయిన రవిదాసు అతని అనుచరులతో కలిసి సముద్రపు దొంగలను వందీదేవునితో కలిసి చంపుతాడు. కానీ రవిదాసుని నందిని దగ్గర నేలమాడిగలో వందీదేవుడు చూశాడు కదా, అందుకని గుర్తుపట్టాడు. వీళ్ళు తంజావూరు నుంచి శ్రీలంకకు ఎందుకు వచ్చారు, ఏ కుట్ర ఉద్దేశము అని గ్రహిస్తాడు. వాళ్ళు అరుళ్మొళిని చంపడానికి లంకకు వచ్చారనమాట. ఆ విషయం తెలిసి వాళ్ళని గుర్తుపట్టాడని తెలియంగానే రవిదాసు ఈ లోపల సముద్రపు తుఫాను మొదలవుతుంది. అప్పుడు అది గ్రహించి రవిదాసు వందీదేవుని నౌకల తెరచాపకు కట్టేసి పారిపోతాడు. సముద్రంలో తుఫాను పెద్దదేయి పిడుగుపడి వందీదేవుని బంధించిన తెరచాపకొయ్య అంటుకుంటుంది. అప్పటికే మనకు చిన్న పొడవలు అక్కడికి వచ్చిన అరుళ్మొళి వందీదేవుడు మునిగిపోబోతుంటే అతన్ని రక్షించడానికి నీటిలో దుముకుతాడు. ఈలోపు నౌక మునిగిపోతుంది. అలా తుఫాన్లో అరుళ్మొళి వందీదేవుడు ఇద్దరు చిక్కుపడిపోతారు. పార్థిపేంద్రుడు వందీదేవుని వల్ల అరుళ్మొళి నీటిలో మునిగిపోయినట్లు పడవేటర్లకు వెళ్ళి చెప్పేస్తాడు. కానీ వందీదేవుని అరుళ్మొళిని ఇద్దరిని సముద్రకుమారి పూంగుళలి ఆమె బావ సేందనముదని రక్షిస్తారు. పూంగుళలి త్యాగవిడంగర్ కూతురు అవడం వల్ల అతని చెల్లెలు వాణి ఇంట పెరుగుతున్న సేందనముదన్ పూంగుళలికి బావ అవుతాడు. సేందనముదన్కి పూంగుళలి అంటే వల్ల మాలిన ప్రేమ. మొదట ఆమె అరుళ్మొళిని ప్రేమిస్తుందేమో అనిపిస్తుంది. కానీ అరుళ్మొళిని చూసిన ఎవ్వరైనా ప్రేమించకుండా ఎలా ఉంటారు, అంత మంచివాడు. ఆమె కూడా ఆ రాజ్య పౌరుల్లో ఒకత. అదీగాక వాణతి అతని కాబోయే భార్యను తెలిసి పూంగుళలి మనసు మార్చుకుంటుంది. ఈ లోపల అరుళ్మొళి నీళ్లలో మునిగి చనిపోయాడు అనే వదంతి ప్రబలుతుంది. రాజ్యమంతా అల్లకల్లోలంగా కుట్రదారులతో నిండి ఉంటుంది. అరుళ్మొళికి లంక నుండి వచ్చే దారిలో ఒక విషజ్వరం వస్తుంది. అందుకని అతన్ని నాగపట్టణం దగ్గర ఒక బుద్ధ విహారంలో దాచి ఉంచుతారు. ఎవరు? పూంగుళలి, సేందనముదన్, వందీయదేవన్. అరుళ్మొళి క్షేమంగానే ఉన్నాడన్న విషయం కుందవేగి తెలియజేస్తాడు వందీయదేవుడు. కానీ అతన్ని రాజద్రోహి అని ముద్ర వేసి పడవేటరయ్యర్లు వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే అన్ని రహస్యాలు తెలిసిన వాడు వందీయదేవుడు ఒక్కడే. అతని అరుళ్మొళి నీళ్లలో మునిగిపోవడానికి కారణం అన్నది కూడా ప్రచారం చేయబడుతుంది. అదీగాక కుందవయ్యకి బలం కూడా అతడే. కుందవయ్య బలహీనపడితేనే వీళ్ళ ఆటలు సాగుతాయి. అందుకని కుందవయ్యని బలహీనపరచడానికని వందీయదేవుడి మీద ఎక్కువ దుష్ప్రచారం చేయడం ప్రారంభిస్తారు. ఈలోపు నందిని గంధమారన్ పార్థిపేంద్రులను ఇద్దరిని పిలిపించి తన అందంతో వాళ్ళను మోహంలో ముంచి వారి ద్వారా ఆదిత్య కరికాలని కడంబూరు మాళిక్కు పిలిపించడానికి ప్రయత్నం చేస్తుంది. కుందవై వందీదేవుణ్ణి వెంటనే కంచికి వెళ్ళి ఆదిత్య కరికాలుడు కడంబూరికి రాకుండా ఆపమని కోరుతుంది. వందీదేవుడు ఆదిత్యుని వద్దకు వెళ్ళి అరుళ్మొని క్షేమంగా ఉన్నట్లు చెప్పి నందిని వద్దకు వెళ్ళవద్దు 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 అని బ్రతిమాలుకుంటాడు. కానీ ఆదిత్యుడు వినడు. పిచ్చి పట్టిన వాడిలాగా కడంబూరు వెళ్తాడు. నందిని పెద్ద పడవెట్టరయ్యని ఏదో పని మీద తంజావూరు పంపుతుంది. నందిని వ్యూహం ఏమిటంటే తంజావూరులో సుందరచూడుని, లంకలో అరుళ్మొళిని, కడంబూరులో ఆదిత్య కరికాలని ఒకేసారి చంపి చోళుల మీద తన పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. అరుళ్మొళి నీటిలో పడి చనిపోయాడు కనుక ఆదిత్యుడు సుందరచూడు మిగిలి ఉన్నారు అనుకుంటుంది. ఈ లోపల తంజావూరు వెళుతున్న పెద్ద పడవేటరయ్యారు పెద్ద గాలివాన వచ్చి నదిలో కొట్టుకుపోయి ఒడ్డు చేరినప్పుడు అక్కడ రహస్యంగా పాండుల కుట్రదారులు మాట్లాడుకుంటున్న మాటలు, నందిని చేస్తున్న మోసం మొత్తం వింటాడు. అతనికి పట్టరాని కోపం వచ్చి నందినిని చంపేద్దామని తిరిగి మారు వేషంలో కడంబూరు వచ్చి మాళిగలో వెనకగా దాక్కుంటాడు. కడంబూరు మాళిగలో ఆ సమయంలో గంధమారం చెల్లెలు వణిమేకల వందీయదేవుడు అదే గదిలో దాగి ఉంటారు. అప్పుడు నందిని తాను పాండ్యరాజు కూతురినని కరికాలంతో చెప్తుంది.
నందిని మీద పెద్ద పడవేటరయ్యారు కత్తి విసిరేలోగా నందిని ఆదిత్య కరికాలన్న తన దగ్గర ఉన్న పెద్ద కత్తితో పొడిచి రవిదాస్తో కలిసి పారిపోతుంది. పెద్ద పడవేటరయ్యారు వాళ్ళని తరుముకుంటూ వెళతాడు. మణిమేకల మాటలు ఎవ్వరూ నమ్మరు. మణిమేకల వందీదేవుడు ఈ హత్య చేయలేదు అని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అందరూ వందీదేవుడు ఆదిత్య కరికాలని హత్య చేశాడు అని పాతాళ చెరసాల్లో బంధిస్తారు. ఇది తెలిసి అరుళ్ మళ్ళీ బుద్ధ విహారం నుండి బయటికి వచ్చేస్తాడు. తన ఆప్తమిత్రుడు మీద పడిన నిందలు, ఈ రాజకీయ అశాంతి, వీటినన్నిటినీ ఇది చేయడానికి ఆయన బుద్ధ విహారం నుంచి బయటికి వచ్చేస్తాడు. ఈలోపు సుందర చోళుని మీద కూడా హత్యాయత్నం జరుగుతుంది. కానీ ఆ శూలం దెబ్బని మందాకిని తీసుకొని రాజు ఒడిలో కన్నుమూస్తుంది. అప్పుడు సుందర చోళునికి ఆమె మంచితనం అర్థమవుతుంది. అంతవరకు ఆమె వేషంలో నందిని సుందర చోళుని రోజు రాత్రిపూట భయపెట్టేది అని తెలుసుకుంటాడు. ఇక పాతాళ చెరసాలలో వందీదేవుని పక్క గదిలో ఒక పిచ్చివాడు ఉంటాడు. వాడెవరో తెలుసా? వాడే కరుతిరువన్. అతడు నిజానికి మందాకినికి ఒక చెల్లెలు ఉందని చెప్పాను కదా, వాణి అమ్మాళ్ళని. ఆమెను చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అందుకని వాళ్ళని గమనిస్తూ ఉండటం వల్ల వాడికి అన్ని నిజాలు తెలుసు అన్నమాట. ఆ నిజాలు రాజకుటుంబానికి చెప్పాలని తహతహలాడిపోతుంటాడు. అతడు వందీదేవునితో కొన్ని నిజాలు చెప్తాడనమాట. అసలు జరిగిన విషయం ఏంటంటే, సుందర చోళునికి రాజ్యాభిషేకం జరిగేటప్పుడు మందాకిని అక్కడికి వస్తుంది. ఆమె మనసంతా విరిగిపోయి తర్వాత ఆమె నీటిలో దూకుతుంది. ఆ తర్వాత గతం మర్చిపోతుంది. అదే సమయంలో ఆమెను వేరే లంకలో వదిలివేయమని అనిరుద్ధరాయలు మనుషులను పంపిస్తాడు. ఆ వచ్చిన మనుషులు కరుతిరుమన్కి ఆమెను పడవలో తీసుకెళ్ళి వేరే లంకలో వదిలేయమని చెప్తారు. అలా వెళ్తున్నప్పుడు మరొక వ్యక్తి నీళ్లలో తేలుతూ కనిపిస్తాడు. అతను పాండ్యరాజు. అతను మందాకిని ఆ లంకలో కొన్నాళ్ళు ఉంటారు. అప్పుడు మందాకిని మతిస్థిమితం లేని దశలో ఉంటుంది. కొన్నాళ్లకు పాండ్యరాజు మందాకిని కలియడం వల్ల మందాకిని గర్భవతి అవుతుంది. కొన్నాళ్లకు పాండ్యరాజుకి లంకరాజు మహేంద్ర నుంచి సమాచారం రావడంతో పాండ్యరాజు లంకకు వెళ్ళిపోతాడు. మందాకినిని ఆమె తండ్రి వెతుక్కుంటూ వచ్చి అక్కడ నుంచి తీసుకుని సెంబియన్ దేవి తోటలో ఉంటారు. అప్పుడు మందాకినికి మతి తెలుస్తుంది. దానితో పాటు తాను గర్భవతి అన్న విషయం కూడా తెలుస్తుంది. ఆమెకు మధ్యలో జరిగిన విషయం గుర్తు ఉండదు. లంకకు వెళ్ళాక పాండ్యరాజు లంకరాజు మహేంద్రునితో తిరిగి చోళుల మీద యుద్ధానికి సన్నద్ధం అవుతూ ఉంటాడు. కరుతిరుమన్కి చిన్న చిన్న పనులు అప్పగిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో పాండ్యరాజు మందాకిని కనిపిస్తే తీసుకురమ్మని కరుతిరుమన్కి కూడా చెప్పి పంపుతాడు. కానీ మందాకిని కనిపించదు. ఆమె శిశువులు మారిన విషయం మొత్తం కరుతిరుమన్కి తెలుస్తుంది. కానీ మందాకినికి అవి ఏవి గుర్తులేక నందిని తన కూతురని, అరుళ్మణి తన కుమారుడని ఏదో పిచ్చిగా అనుకుంటూ ఉంటుంది. నిజానికి మధురాంతకునికి నందినికి తల్లి ఆమె. వాళ్ళిద్దరూ పాండ్యరాజు పిల్లలు. ఆ తర్వాత మళ్ళీ మందాకిని మతి లేకుండా తిరుగుతూ ఉంటుంది. అందుకని బతికిన పిల్లవాడి ఆలనా పాలన మొత్తం వాళ్ళ చెల్లెలైన వాణి అమ్మ చూసుకుంటూ ఉంటుంది. ఆ అబ్బాయి సేందనమ్ముదన్. గండరాదిత్యం సెంబియన్ దేవిల కుమారుడే సేందనమ్ముదన్. ఈ విషయం సెంబియన్ దేవికి కూడా తెలుసు. కానీ ఆమె పిల్లలు మారి పెరగడంతో చెప్పడం వల్ల అనవసర రాజకీయ అస్థిరత్వం ఏర్పడుతుందని ఊరుకుండిపోతుంది. కన్న తల్లైనా కానీ సేందనమ్ముదన్ని అంతగా దగ్గర తీయదామె. ఇన్ని విషయాలు జరిగాక మధురాంతకుడు తన సొంత కొడుకు కాదు అన్న విషయం చెప్పాల్సి రావడంతో ఆమె మధురాంతకుని అతని పుట్టుక రహస్యం అతనికే చెప్పి ఎందుకు అతనికి రాజ్యార్హత లేదో చెప్పి అతని కొడుకు ఎందుకు మూగా చెవిటివాడుగా పుట్టాడో అర్థం చేసుకోమంటుంది. ఎందుకంటే వాడు మందాకిని మనవడు కాబట్టి. అలా మధురాంతకునికి అన్ని వైపులా దారులు మూసుకుపోతాయి. రాజయ్యే మార్గమే లేదు. అలా ఆలోచనలో ఉన్నప్పుడు వందీదేవుడు, పిచ్చివాడు కరుతిరుమన్ పాతాళ చెరసాల నుండి తప్పించుకుంటారు. ఆ తప్పించుకునే ప్రయత్నంలో కరుతిరుమన్కి మధురాంతకుడు కనిపిస్తాడు. ఆహా, కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్లు మధురాంతకుడు కరుతిరుమన్ దగ్గరికి వెళ్ళి తాను అతనే పాండ్యరాజు వారసుడు అన్న విషయం మొత్తము చెప్పేస్తాడు. అందుకని మధురాంతకుడు ఏమనుకుంటాడంటే, కనీసం పాండ్యులను కలిసి వాళ్ళ సహాయంతో చోళరాజ్యం మీద దండెత్తి తంజావూరుకు మధురైకి రాజు కావాలి అని ఆశపడతాడనమాట. అని అలానే రాత్రికి రాత్రే పారిపోతాడు.
ఈ లోపల నందిని తరుముకుంటూ వెళ్లిన పడవేట అయ్యారు తను ఆమె చేతిలో ఎంతగా మోసపోయింది తెలుసుకుంటాడు. ఆమె మళ్లీ తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవరికీ తెలియదు. సేందనం దాన్ని చంపడానికి ఒక కుట్రదారు ప్రయత్నం చేస్తుండగా వందీయదేవుడు అడ్డుపడటంతో అతను వందీయదేవుడిని పొడిచి పారిపోతాడు. కుందవయ్య అతనికి రహస్యంగా చికిత్స చేయిస్తుంది. తంజావూరు తిరిగి వచ్చిన పెద్ద పడవేట్టరయ్యరు ఈ విషయమంతా మంత్రి సామంతుల సమావేశంలో సుందరచూడునికి చెప్పి తన అజ్ఞానానికి నిష్కృతి లేదని, ఆదిత్య కరికాలం చావుకు వందీదేవుడు కారణం కాదని, ఇదంతా తాను నందినిని నమ్మడం వల్ల జరిగింది అని, తనని తాను కత్తితో పొడుచుకొని చనిపోతాడు. ఇన్ని అంతర్యుద్ధాల కారణమైన కిరీటం నాకు అక్కర్లేదని అరుళ్మొళి తన చిన్నాన్నయన సేందనమదనికి పట్టాభిషేకం చేస్తాడు. ప్రజలకు సేందనమదనికి కానీ మధురాంతకునికి కానీ తేడా తెలియదు. ఎందుకంటే మధురాంతకుడికి రాజ్యకాంక్ష ఉంది కానీ ప్రజలతో ఎప్పుడూ కలిసి మాట్లాడింది లేదు. అందుకని ప్రజలు అసలు శివభక్తుడైన సేందనమదనే మధురాంతకుడు అనుకుంటారు. ఆ విధంగా పూంగుళలి సేందనమదన్ ఒక జంట, అరుళ్మొళి వాణతి ఒక జంట, కుందవై వందీయదేవన్ ఒక జంట అవుతారు. మణిమేఖల వందీయదేవన్ను ప్రేమించి అతను దక్కడం అసాధ్యమని దిగులుతో చనిపోతుంది. చివరిలో సుందరచోళుడు కంచికి వెళ్ళి ఆదిత్య కరికాలుడు కట్టించిన బంగారు మాళిగలో కొన్నాళ్ళు ఉండి కళ్ళు మూస్తాడు. అరుళ్మొళి దేశ విదేశాలు తిరిగి జ్ఞానం గడించడానికి వెళ్ళిపోతాడు. ఉపసంహారంలో చెప్పాలంటే తరువాతి కాలంలో మధురాంతకుడు చనిపోయిన తర్వాత అరుళ్మొళి ఎన్నో రాజ్యాలు గెలిచి చక్రవర్తి అయ్యి రాజరాజ చోళుడవుతాడు. అయ్యి తంజావూరు బృహదీశ్వరాలయాన్ని కట్టించి ప్రజలకు సుపరిపాలనని అందజేస్తాడు. ఇది నేను అర్థం చేసుకున్న పొన్నియిన్ సెల్వన్ కథ. ఇక కథ క్లుప్తంగా చెప్తేనే ఇంత పెద్ద కథ. నేను చాలా పాత్రలను మినహాయించవలసి వచ్చింది, చాలా సంఘటనలను కూడా మినహాయించవలసి వచ్చింది. కథ మధ్యలో వచ్చే వర్ణాలు, ఆడిమాసపు పండుగ రోజులు, శైవ వైష్ణవ సిద్ధాంతాలు, దేవారాలు, పాసురాలు, పూంగుళలి పల్లెపాటలు, పొంగునాడు అందాలు, సముద్రపు తుఫానులు, చోళవీరుల వీరగాథలు, పొన్ని నది అక్కడి ఉపనదులు, కాలువల గట్టున పూసే కదంబ, పొన్న, తామరలు, మల్లె, జాజి, మొల్ల, సంపంగి, మరువం, ఇలా పూల పరిమళం వీటితో కలిసి దాదాపు 1000-2000 పేజీల వర్ణనే. ఇదంతా చెప్పడం కుదరదు కాబట్టి చాలా సరళంగా ఉండడం కోసం చాలా తగ్గించి ఈ కథను చెప్పడం జరిగింది. స్వస్తి.